ఢిల్లీ పర్యటన వివరాలకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ప్రధానమంత్రి గారు ముఖ్యంగా డ్రౌట్ గురించి, కరువు గురించి ఒక మీటింగ్ పెట్టారు. స్టేట్ టు స్టేట్ ఇంటరాక్షన్ ఇప్పటికీ 10వ రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ ఇన్వైట్ చేశారు. ఒక 1 అవర్ కరువు పైన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. మనం చేసే పనులు ఒక పక్కన తాత్కాలికంగా కరువునే విధంగా ఎదుర్కొంటున్నాం, మీడియం టర్మ్లో లాంగ్ టర్మ్లో కరువునే విధంగా ఎదుర్కొంటామో దానికి మేము ఒక ప్రజెంటేషన్ ఇచ్చాం. దానిపైన ఏ విధంగా చేయాలన్న దానిపైన అగ్రికల్చర్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఇద్దరు కూడా ఉన్నారు, పిఎంఓ, ఫైనాన్స్ సెక్రటరీ, మిగిలిన అగ్రికల్చర్ సెక్రటరీ, మొత్తం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీసర్స్ ఉన్నారు. దీన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. భారతదేశంలో కరువు అనేది మనం చేసే తప్పుల వల్లనే ఎక్కువ జటిలం అవుతూ ఉంది. కరువును సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే కొంత షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ఒక పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈ మీటింగ్ దోహదం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. రెండు విషయాలు చూస్తే, ఒకటి సైక్లోన్, తుఫాన్లు. తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడం తప్ప మనం చాలా వరకు దానివల్ల వచ్చే నష్టాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటే. కరువు మాత్రం సరిగా ప్రణాళిక తయారు చేసుకుని ఈ కరువును ఎదుర్కోవడానికి అన్ని విధాల ముందుకు పోతే చాలా వరకు కరువు రహిత దేశంగా కొంతవరకైనా చేసుకునే అవకాశాలు ఉంటాయి. మన రాష్ట్రానికి వచ్చినప్పుడు చూస్తే 10 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు తుఫాన్లు వచ్చాయి. లాస్ట్ 1 డికేడ్లో 10 ఇయర్స్ చూస్తే 10 ఇయర్స్ సైక్లోన్స్ వచ్చాయి. మొన్న ఉదుహుదు తుఫాన్ మీరు చూస్తే ఆ ఇయర్లో ప్రపంచంలోనే అతిపెద్ద తుఫాన్ అది. అంటే వరల్డ్ వైడ్గా మీరు చూసినప్పుడు ఉదుహుదు అనేది బిగ్గెస్ట్ సైక్లోన్ ఇన్ ది వరల్డ్ ఇట్సెల్ఫ్. అందులో 21,908 కోట్లు నష్టం వచ్చింది. మొన్న వరదలు వస్తే 3 జిల్లాల్లో చాలా తీవ్రంగా ఇబ్బంది పడ్డాం. 5,129 కోట్ల రూపాయలు నష్టమైంది. అదే మాదిరిగా 10 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు కరువు వచ్చింది. ఇందులో కూడా పోయిన సంవత్సరం మీరు చూస్తే 1,924 కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ నష్టం వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా కంటిన్యూ అవుతా ఉంది, కంటిన్యూగా 2 కరువు వచ్చింది. దీనికి తాత్కాలికంగా ఏం చేసామనే విషయాలని వారికి చెప్పాను. 100 డేస్ నుంచి 150 రోజులు ఉపాధి కల్పించాం. 637,000 మందికి ఇందులో కవర్ చేశాం. ఇన్పుట్ సబ్సిడీ 8.4 లక్షల రైతులకి 737 కోట్లు ఇస్తున్నాం. అదే మరి క్రాప్ కంటింజెన్సీ ప్లాన్ ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇదే కాకుండా ఈరోజు సైలేజ్ కింద ఫాడర్ సబ్సిడీ 15,000 మెట్రిక్ టన్లు, 18,000 మెట్రిక్ టన్లు ఈ యొక్క గడ్డి సరఫరా చేయడం, ఇవన్నీ కూడా ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే డ్రింకింగ్ వాటర్ అయితే ఇప్పటికి కూడా 793 గ్రామాలకి 61 మున్సిపాలిటీలో ట్యాంకర్స్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నాం. అదే మరి 3,000 టన్లు ఫాడర్ సీడ్ కూడా సప్లై చేశాం. టోటల్గా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కరువును సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ప్రణాళికలు తయారు చేశాం. అది తక్షణం చేయవలసిన సహాయం కోసం. ఎక్కడ కూడా మంచినీళ్ళ కొరత లేకుండా, ఉపాధి ఇబ్బంది లేకుండా, ఎవరు పని చేయాలన్నా ఇబ్బంది లేకుండా చేశాం. ఈ నరేగాలో 50% అదనంగా కూడా ఇస్తున్నాం. ఎండాకాలం కాబట్టి 50% అదనంగా ఇస్తున్నాం ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం. అదే మరి 5 రూపాయలు మంచినీళ్ళకు పర్ డే, 3 రూపాయలు మజ్జిగకి, ట్రాన్స్పోర్టేషన్కి 10 రూపాయలు, ఇలాంటివన్నీ ఇచ్చి ఎక్కడ కూడా కష్టం లేకుండా ప్రజలను ఆదుకోవడానికి అన్ని చర్యలు తీసుకున్నాం. అయితే దీర్ఘకాలికంగా నేను ఇచ్చిన ప్రజెంటేషన్లో మీరు చూస్తే ఇది డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా తయారు కావాలంటే
రెయిన్ వాటర్ ని పెద్ద ఎత్తున హార్నెస్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వర్షం పడతా ఉంది ఈ వర్షం అంతా సముద్రంలోకి పోతా ఉంది లేకపోతే ఆవిరైపోతా ఉంది దీనివల్ల కరువు మళ్ళా ఫేస్ చేస్తున్నాం ఒకసారి అతివృష్టి ఒకసారి అనావృష్టి అన్ని విధాల నష్టపోతున్నాం కాబట్టి రెయిన్ వాటర్ హార్నెసింగ్ పెద్ద ఎత్తున జరగాలి రెండోది లింకింగ్ ఆఫ్ ఆల్ రివర్స్ నదుల అనుసంధానం జరగాలి రాష్ట్రంలో మనకు నదులన్నీ కూడా ఇంట్రా లింకింగ్ ఉంటుంది దేశంలో కూడా ఇంటర్ లింకింగ్ వస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు ఒక పక్కన సర్ప్లస్ రివర్స్ ఉన్నాయి ఒక పక్క డెఫిషియెంట్ రివర్స్ ఉన్నాయి ఈ రెండు బ్యాలెన్స్ చేస్తే చాలా వరకు పరిష్కారం అవుతుంది మూడోది వాటర్ మేనేజ్‌మెంట్ ఉండే వాటర్ ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి ఒక పక్క సమర్థవంతంగా ఉపయోగించుకుంటూనే మైక్రో ఇరిగేషన్ దీనికి శ్రీరామ రక్ష నేను ఆ విషయం కూడా రిఫర్ చేశాను వాజ్పేయి గారి పీరియడ్ లో నేను మైక్రో ఇరిగేషన్ పైన ఒక రిపోర్ట్ ఇచ్చా ఆ రోజు చైనా ఏ విధంగా చేస్తున్నా దాంట్లో ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా మైక్రో ఇరిగేషన్ పెద్ద ఎత్తున పోవాలి ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఉంది దీన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దానికోసం రాబోయే 2 ఏళ్లలో ఒక 5 లక్షల ఎకరాలు అంటే 12.5 లక్షల ఎకరాలు మైక్రో ఇరిగేషన్ పెడుతున్నాం దీన్ని కంటిన్యూగా కనీసం 50 లక్షల ఎకరాలు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం కొత్త కాన్సెప్ట్ ఒకటి డ్రై క్రాప్స్ ఎక్కడైతే ఉన్నాయో వేరుశనగ ఇలాంటి పంటల్లో దీనికి ఒక రెయిన్ గన్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం ఎక్కడైతే ఫామ్ పాండ్స్ తవ్వుతున్నామో ఆ ఫామ్ పాండ్ లో డ్రై స్పెల్ వచ్చినప్పుడు లైఫ్ సేవింగ్ కింద ఒక మొబైల్ స్ప్రింక్లర్ ఇరిగేషన్ తీసుకుపోయి అక్కడ పెట్టి ఆ ఫామ్ పాండ్ లో నీళ్లు ఫిల్ అప్ చేసి నీళ్లు నియర్ బై సోర్స్ ఉంటే బై పైప్ లైన్ తీసుకొస్తాం దూరంగా ఉంటే బై ట్యాంకర్ తీసుకొచ్చి ఆ ఫామ్ పాండ్ లో పెట్టి అక్కడి నుంచి లిఫ్ట్ చేయగలిగితే చాలా వరకు రెయిన్ మార్గానే పడుతుంది 1 or 2 బెట్టింగ్స్ ఇస్తే పంట కాపాడుకుంటాం దీనికి 1 లక్ష ఎకరాలకి ఈ యొక్క డ్రై స్పెల్ మిటిగేషన్ కోసం రెయిన్ గన్స్ తయారు చేస్తున్నాం ఒక రోజు 1 లక్ష ఎకరాలకు ఒక వెట్టింగ్ ఇవ్వగలుగుతాం ఇది 40 రోజులు చేస్తే 40 లక్షల ఎకరాలు అవుతుంది ఓసారి రిపిటేషన్ వస్తుంది ఒకసారి ఒక వెట్టింగ్ కావాలి ఒకసారి 2 కావాలి ఒకసారి 3 కావాలి దీన్ని మొత్తం ఒక ఎగ్జామిన్ చేస్తే 20 లక్షల ఎకరాల్లో పంట కాపాడుకునే అవకాశం వస్తుంది ఆవరేజ్ ఇంకా ఎక్కువ కూడా రావచ్చు దీనికి 20 లక్షల ఎకరాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు అవకాశం వస్తుంది ఇది న్యూ కాన్సెప్ట్ ఇది కూడా టేకప్ చేశాం ఇంకో పక్కన డ్రింకింగ్ వాటర్ ఒక 6-7 సంవత్సరాలు ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి అర్బన్ ఏరియాలో కానీ రూరల్ ఏరియాలో కానీ ట్యాప్ కనెక్షన్తో నీళ్లు ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడుండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని ఇంకొక పక్కన నియర్ బై సోర్స్ అష్యూర్డ్ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని ఎవ్రీ ఇంటికి ప్రతి ఒక్క ఇంటికి అష్యూర్డ్ వాటర్ క్వాలిటీ వాటర్ ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నాం అది వర్కౌట్ చేస్తున్నాం ఇదే మరి ఇండస్ట్రియల్ వాటర్ కూడా ఇందులో భాగం ఇవన్నిటి వల్ల ప్రొడక్టివిటీ పెంచి రాష్ట్రంలో మెరుగైన ఆదాయం రావడానికి వర్కౌట్ చేస్తున్నాం నేను ఇందులో చూపించింది ట్యాంక్స్ అన్నిటికీ జరగాలంటే అన్ని ట్యాంకర్లు పూడికలు తీయాలి అన్ని పూడిపోయినాయి దానివల్ల కెపాసిటీ మొత్తం దెబ్బతినింది ఎన్క్రోచ్మెంట్స్ వచ్చాయి అవన్నీ క్లియర్ చేసి ట్యాంక్స్ అన్ని క్లియర్ చేయడం రెండోది క్యాస్కేడింగ్ ఆఫ్ ట్యాంక్స్ ఒక చెరువు కానీ ఫుల్ అయితే కింది చెరువుకు నీళ్లు వెళ్ళాలి ఒకప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు ఇవన్నీ పోయినాయి దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అదే మరిగా పంట కుంటల్ని పంట సంజీవుని పేరుతో 6 లక్షలు ఈ సంవత్సరం ఇవ్వాలనుకుంటున్నాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది 6 లక్షలు పెట్టారు 5 లక్షలు పెట్టారు ఒక ఆంధ్రప్రదేశ్ 6 లక్షలు పంట కుంటలతో వాళ్ళని పెట్టుకున్నాం చెక్ డ్యాంలు ఒక 12,500 చెక్ డ్యాంలు ఈడు కట్టడం కోసం ఒక టార్గెట్ పెట్టుకున్నాం అదే మరి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎక్కడ వీలైతే అక్కడ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయాలనుకుంటున్నాం 1 మీటర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ చేయగలిగితే 90 TMC నీళ్ళు వస్తుంది 90 TMC నీళ్ళు అంటే దగ్గర దగ్గర 9 నుంచి 10 లక్షల ఎకరాలు అదనంగా ఆయకట్టు వస్తుంది దీన్ని చేయాలని చెప్పి పెట్టుకున్నాం అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఇంటర్ లింకింగ్ కింద పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేశాం రికార్డ్ టైం భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గోదావరి కృష్ణా 2 నదుల అనుసంధానం చేయగలిగాం ఇది ఒక మోడల్ దీంతో ఈ సంవత్సరం
80 నుంచి 100 టీఎంసీ నీళ్లు గోదావరి నుంచి కృష్ణా తీసుకొస్తాం. కృష్ణా డెల్టాకి ఉపయోగించుకుంటాం. అదే మరి శ్రీశైలం దగ్గర నీళ్లు తీసుకొని రాయలసీమ కరువు ప్రాంతాలకి ఆ నీళ్లు డైవర్ట్ చేస్తాం. దీనికి కూడా శ్రీకాకుళం చుట్టాం. ఇంకొక పక్కన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని 450 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 450 కోట్లు ఖర్చు పెట్టి మొత్తం రివైవ్ చేశాం, చేస్తున్నాం కూడా. దీనివల్ల 450,000 నుంచి 5 లక్షల ఎకరాలకు అదనంగా ఆయకట్టు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా ఇంకో పక్కన చూస్తే అగ్రికల్చర్లో ప్లాస్టిక్ ఏ విధంగా ఉపయోగించాలి, మొత్తం డ్రిప్ ఇరిగేషన్ కానీ మల్చింగ్ కానీ ఏ విధంగా ఉపయోగించాలి దానికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను డ్రై స్పెల్ మిటిగేషన్ కోసం రెయిన్ గన్ వాడడం, అదే మరి వాటర్ ఆడిటింగ్, బడ్జెటింగ్ ఈ కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం. ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం. రియల్ టైం వాటర్ మేనేజ్మెంట్ సపోర్ట్ సిస్టమ్ ఒకటి తీసుకొచ్చి ఎక్కడ గ్రౌండ్ వాటర్ ఎంత ఉంది, సర్ఫేస్ వాటర్ ఎట్లుంది, ఇవన్నీ కూడా అనలైజ్ చేస్తాం. రాష్ట్రంలో ఎట్లుంది, జిల్లాలో ఎట్లుంది, మండలంలో ఎట్లుంది, ఇవన్నీ కూడా చేయడం కోసం ఉపయోగపడుతుంది. ఇవన్నీ కూడా ప్రైమరీ సెక్టర్ పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. దేశంలో నరేగా ఫండ్స్ని కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. క్షేత్రస్థాయిలో మీరు చూస్తే 13th, 14th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కానీ, పంచాయతీలో వచ్చే డబ్బులు కానీ, ఇరిగేషన్లో ఉండే డబ్బులు కానీ, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో వచ్చిన డబ్బులు నరేగా డబ్బుల్ని కన్వర్జెన్స్ తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఫామ్ పాండ్స్, చెక్ డ్యామ్స్, అదే మరి గ్రౌండ్ వాటరు రీఛార్జింగ్ స్ట్రక్చర్స్, డీసిల్ట్ వేయడం, అదే మరి అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టడం, పంచాయతీ బిల్డింగ్స్ కట్టడం, పెద్ద ఎత్తున ఇండివిజువల్ టాయిలెట్స్ ప్రాధాన్యత ఇవ్వడం, అదే మరిగా లాస్ట్ ఇయర్ 4,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్డు గ్రామాలు వేసాం. ఈ సంవత్సరం 5,000 కిలోమీటర్ టార్గెట్ పెట్టుకున్నాం. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పెద్ద ఎత్తున కన్వర్జెన్స్ తీసుకొస్తున్నాం. దీనివల్ల ఒక పక్క ఎంప్లాయ్మెంట్, ఒక పక్క అసెట్ కూడా క్రియేట్ చేసే బాధ్యత తీసుకున్నాం. ఇది అక్కడి ఉంటుంది దేశంలోనే ఒక వినూత్నంగా ఆంధ్రప్రదేశ్ చేయాలిగా ఇక్కడ అన్ని రాష్ట్రాల్లో చేయమని కూడా ఆదేశాలు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ప్రాధాన్యత క్రమంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేస్తున్నాం. ఒకటి నేషనల్ ప్రాజెక్టుగా పోలవరం, గాలేరు నగిరి, ఇంకో పక్క అంద్రి నీవ, అదే మరిగా వెలుగొండ, గుండ్లకమ్మ, తోటపల్లి, వంశధార స్టేజ్ 1 స్టేజ్ 2 ఇవన్నీ కూడా తీసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ కంత ఇయర్ లోపల ఈ ప్రాజెక్టులు అన్ని పూర్తవుతాయి. దీంతో పట్టిసీమ అనుసంధానం వల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. ఈ సక్సెస్ చూసిన తర్వాత కృష్ణా నుంచి ఈ సంవత్సరం పెన్నాకు కూడా లింక్ పెడుతున్నాం. ఏదైతే కృష్ణా నుంచి విజయవాడ నుంచి మళ్ళీ గోదావరి నీళ్లు సోమశిలకు తీసుకెళ్తాం, అక్కడి నుంచి కందలూరుకి వెళ్తుంది. సోమశిల బ్యాక్ సైడ్ రాజంపేట నుంచి ఆ నీళ్లు లిఫ్ట్ చేస్తే మళ్ళీ అక్కడ కడప, అనంతపూర్, చిత్తూరు నీళ్లు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నాం. దాని తర్వాత అవసరమైన సర్ప్లస్ వాటర్ అంటే పెన్నాకు వెళ్తుంది, పాలేరుకి వెళ్తుంది. పెన్నాకు వచ్చిన తర్వాత పెన్నా నుంచి పాలేరుకి వెళ్తుంది, పాలేరు నుంచి తమిళనాడు కూడా పోతుంది. దేశంలో నదుల అనుసంధానం జరిగితే ఆ నదుల అనుసంధానంలో ఇది ఒక భాగంగా తయారయ్యే పరిస్థితి వస్తుంది. దానికి కూడా వర్కౌట్ చేస్తున్నాం. నేను ఇవన్నీ ఇచ్చాం. అదే మరి నేషనల్ జాతీయ స్థాయిలో కూడా నదుల అనుసంధానం చేయమంటున్నాం. జాతీయ స్థాయిలో నదుల అనుసంధానం చేసి రాష్ట్ర స్థాయిలో మేము నదులు అనుసంధానం చేసుకుంటే ఇంట్రా లింకింగ్ ఆఫ్ రివర్స్, వాళ్ళు చేయాల్సింది ఇంటర్ లింకింగ్, మేము ఇంట్రా లింకింగ్ చేస్తాం, ఈ రెండు చేస్తామని చెప్పాం. దానికి ఈరోజు మీరు చూస్తే ఏదైతే మనకు మహానది ఇవన్నీ కూడా ఈ గోదావరి మహానది నుంచి గోదావరి గట్ట తీసుకొస్తారు, లేదంటే పాత్రలన్నీ గంగా అక్కడి గట్ట తీసుకొస్తారు. మన దగ్గర నుంచి కృష్ణా నుంచి సోమశిల ఏ విధంగా కనెక్ట్ చేసుకుంటాం, పులిచింతల, నాగార్ సాగర్ ఇవన్నీ చేస్తాం, ఇచ్చన్పల్లి టు పులిచింతల ఏ విధంగా చేస్తారు ఇవన్నీ కూడా ఇచ్చాం. ఎంతవరకు వాళ్ళు వర్కౌట్ చేస్తారో చూడాలి. అది నా డ్రై స్పెల్ మిటిగేషన్ కూడా నేను చెప్పాను, రెయిన్ గన్, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. రెండోది ఒక వినూత్నంగా మీరు చూస్తే రియల్ టైం గ్రౌండ్ వాటర్ మానిటరింగ్ మెకానిజం తీసుకొచ్చాం. రాష్ట్రంలో 1250 ఫిజియోమీటర్లు పెట్టాం. మీరు ఎవ్రీ 1 అవర్ సీఎం డాష్ బోర్డులో ఏ ఊర్లో గ్రౌండ్ వాటర్ ఏ విధంగా ఉందో మీరు మానిటర్ చేసుకోవచ్చు. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్.
ఇది కూడా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దీనివల్ల లాభం ఏంటంటే కొన్ని ఎక్కడ 60 మీటర్లో ఉంది, కొన్ని ఎక్కడ 3 మీటర్లో ఉంటుంది. 60 మీటర్లు ఉండేది ఇక్కడ రీఛార్జ్ స్ట్రక్చర్స్ కడితే దాన్ని కూడా 3 మీటర్లు దేవాలి. మేము కాన్సెప్ట్ తీసుకొచ్చాం. రాష్ట్రం మొత్తం గ్రౌండ్ వాటర్ ప్రీ మాన్సూన్ మైనస్ 8 మీటర్లో ఉండాలి, పోస్ట్ మాన్సూన్ మైనస్ 3 మీటర్స్లో ఉండాలి. ఒకప్పుడు చిత్తూరు జిల్లాలో 31 మీటర్ 32 33 మీటర్లో ఉండేది, మొన్న వర్షాలు పడ్డాయి దానికి బాగా చేస్తే 8.5-9 మీటర్లకు వచ్చింది, ఇప్పుడు 13 మీటర్లో ఉంది. ఒకటేసారి ఒక జిల్లాలో 23 మీటర్లు గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగే పరిస్థితి వచ్చిందంటే మనం చేసిన పనుల వల్ల ఇవన్నీ జరిగాయి. దీనికి ఒక టార్గెట్ టైం పెట్టుకున్నామంటే -3 -8 మీటర్స్ పెట్టుకొని ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు, పర్కులేషన్ ట్యాంకులు, ఫామ్ పాండ్స్, కంట్రోల్ ట్రెంచెస్, వాటర్ హార్నెసింగ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేయడం కోసం ఒక ఉద్యమ స్ఫూర్తి తీసుకెళ్తున్నాం. దానికి నరేగా ఫండ్స్, ఇరిగేషన్ ఫండ్స్, ఇంకా మిగిలిన ఫండ్స్ అన్ని కన్వర్జన్ తీసుకొచ్చాము. అదే మాదిరిగా ఈరోజు 1251 ఫిజియోమీటర్లు పెట్టాం. ఇవన్నీ కూడా డేటా ఇచ్చి రియల్ టైం వారికి డెమాన్స్ట్రేట్ చేసి చూపించాను. ఇప్పుడు కొత్తగా మీరు టెక్నాలజీ మనం ఉపయోగించింది మీరు చూస్తే, మొన్నే అరవింద్ సుబ్రహ్మణ్యం వచ్చినప్పుడు కృష్ణా డిస్ట్రిక్ట్లో జామ్ ఇంప్లిమెంట్ చేశాం, జన్ధన్ ఆధార్ మొబైల్ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేశాం. దానివల్ల దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఈరోజు నరేగా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేసిన తర్వాత ఎక్కడికి పోయే పని లేకుండా వాళ్ళ ఫోన్కే డబ్బులు లోడ్ చేస్తున్నాం. వాళ్ళు ఏ బ్యాంక్ కావాలంటే ఆ బ్యాంకు పోయి డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తుంది, లేకుంటే అక్కడ బ్యాంకు కరెస్పాండెంట్ ఉంటే ఆ కరెస్పాండెంట్ తెరిపి డబ్బులు తీసుకునే పరిస్థితి వస్తుంది. వీఆర్ డూయింగ్ దట్ ఎక్స్పెరిమెంట్. ఈరోజు ఇవి కాకుండా వాటర్ యూజర్ ఏ విధంగా ఎఫిషియెంట్గా చేస్తున్నామో, ఒక స్మార్ట్ వాటర్ గ్రిడ్ ఒకటి క్రియేట్ చేస్తున్నాం. దీన్ని విలేజ్ వారిగా, మండల వారిగా, జిల్లా వారిగా సర్ఫేస్ వాటర్, గ్రౌండ్ వాటర్ ఎప్పటికప్పుడు ఎవాల్యుయేట్ చేస్తాం. దీనిపైన రైతులకు ఐడియాస్ ఇస్తూ ఉంటాం, ఇంత వాటర్ ఉంది, ఇన్ని పంటలు వేసుకోవచ్చు, ఈ వాటర్ ఈ విధంగా ఉపయోగించుకోవాలి. ఇది రియల్ టైం మానిటర్ చేసుకుంటూ దానిపైన గైడ్ చేయడం కోసం కూడా తీసుకున్నాం. ఇవన్నీ కూడా వాటర్ కానీ ప్రాపర్గా ఉంటే పంటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మీరు చూస్తే ఒకప్పుడు 22.5 మిలియన్ యూనిట్స్ కరెంటు కొరత ఉంది, ఈరోజు కరెంటు కొరత లేదు. రైతులకు 7 గంటలు అష్యూర్డ్ క్వాలిటీ కరెంటు ఇవ్వగలుగుతున్నాం. ఈరోజు ఎరువుల కొరత లేదు, అదే మాదిరిగా విత్తనాల కొరత లేదు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ పెట్టాం, అదే మరి భూసార పరీక్షలు చేస్తున్నాం, మైక్రో న్యూట్రియంట్స్ కూడా ఇచ్చాం. ఇవన్నీ చేసిన తర్వాత వాటర్ కూడా ఇవ్వగలిగితే అష్యూర్డ్ క్రాప్ వస్తుంది. ఇవి అయిన తర్వాత రెండోది అగ్రికల్చర్ ఏ విధంగా ఉండాలి అని ఆలోచించినప్పుడు ఇది కూడా ప్రజెంటేషన్ ఇచ్చాను. అగ్రికల్చర్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 20% అగ్రికల్చర్ ఎంతైతే ఇస్తున్నాం అందులో 20% హార్టికల్చర్ ఉంది. అగ్రికల్చర్ ఎంత ఇన్కమ్ వస్తుందో హార్టికల్చర్ అంత ఇన్కమ్ వస్తుంది. అగ్రికల్చర్ హార్టికల్చర్ కంటే లైఫ్ స్టాక్లో డైరీ, పౌల్ట్రీ, షీప్ ర్యారింగ్లో ఎక్కువ వస్తూ ఉంది. అదే మనకి చేపల పెంపకం ఈ 2 కంటే 3 కంటే ఇంకా ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఎప్పుడైతే ఒక రైతు ఒకే పంట పైన కానీ ఆధారపడితే ఇబ్బందులు వస్తాయి. అట్లా కాకుండా డైవర్సిఫికేషన్కి వెళ్తే రిస్క్ మిటిగేషన్ ఉంటుంది. ఇది వర్కౌట్ చేయనుంచి చెప్పాం. దాన్ని డెమాన్స్ట్రేటివ్గా చూస్తే లాస్ట్ ఇయర్ అగ్రికల్చర్లో 7% గ్రోత్ ఆంధ్రప్రదేశ్ బికాస్ ఆఫ్ డ్రౌట్. అదే మరి హార్టికల్చర్లో 9.96% ప్లస్, లైవ్ స్టాక్లో 11.2% ప్లస్, ఫిషరీస్లో 32% ప్లస్, ఫారెస్ట్రీ మైనస్. ఓవరాల్గా 8.5% ప్లస్ వచ్చింది అగ్రికల్చర్ అండ్ అలైడ్. దిస్ ఈజ్ వేర్ స్ట్రాటజీ ఈజ్ వర్కింగ్ వెరీ వెల్. ఆ విషయం వరకు చెప్పాం. ఇది కానీ చేయగలిగితే దేశం మొత్తం బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ ఈ యాంగిల్లో పోతున్నామని చెప్పాం. వారు కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే మెకనైజేషన్ కూడా పెద్ద ఎత్తున పోవాల్సిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం 160 కోట్లు ఖర్చు పెట్టాం, ఈ సంవత్సరం 270 కోట్లు ఖర్చు పెడుతున్నాం. మెకనైజేషన్ వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతూ ఉంది, ఖర్చు తగ్గుతూ ఉంది. దీనివల్ల రైతులకు మెరుగైనటువంటి సర్వీసెసే కాకుండా ఆదాయం కూడా వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఒకసారి మీరు చూస్తే హార్టికల్చర్లో 2013-14 16,000 కోట్లు ఉంటే ఈ సంవత్సరం 30,000 కోట్లు అయింది, 3 సంవత్సరాల్లో డబుల్ అయింది. ఇది రాబోయే 4 సంవత్సరాల్లో చూస్తే
ఎనభై వేల కోట్లు తీసుకుపోవాలనుకుంటున్నాం. దీస్ వేర్ అగ్రికల్చర్ ఏ విధంగా తీసుకుపోవాలనో మేము మన స్ట్రాటజీలో చెప్పాం. ఫార్డర్ సెక్యూరిటీ కూడా తీసుకున్నాం. అనిమల్స్ మీరు చూసినప్పుడు సైలేజ్ కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఏదైతే అజోలా ఇంటెన్సివ్గా తీసుకోవడం కోసం ముందుకు పోయాం. అదే మరి హైడ్రోపోనిక్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి ట్రేలోనే గడ్డి పెంచే విధానం తీసుకొచ్చాం. ఇవన్నీ చేసి ఆరో ప్లేస్లో ఉండే ఆంధ్రప్రదేశ్ని మూడో ప్లేస్లో డైరీలో తీసుకురావాలని, నీట్లో నాలుగు నుంచి రెండుకు రావాలని, ఎగ్ అండ్ పౌల్ట్రీలో ఫస్ట్ ప్లేస్ రావాలి. మీకు మా వాళ్ళు కొన్ని రోజులు పోవాలి, మైకులు కరెక్ట్గా పెట్టి నేర్చుకోవాలి. అదే మరి ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్ తీసుకొస్తున్నాం. ఇది తీసుకొచ్చి వరల్డ్ బెస్ట్ అగ్రో ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఇక్కడ తీసుకొస్తున్నాం. తీసుకొచ్చి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అప్ టు ఈ మైకైనా ఆ మైక్ కూడా బాగాలేదా? యాంగిల్ అంటే ఓకే, కాపీ మీకు ఇచ్చాం కదా. అంటే మీకు ఇవన్నీ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇవన్నీ కూడా వారికి ఇచ్చి మనకి ఇచ్చినటువంటి అగ్రికల్చర్కి డ్రౌట్ వచ్చినప్పుడు మనకి ఇచ్చిన డబ్బులు కూడా తక్కువ ఇచ్చారు అవి కూడా చెప్పారు. అది మీరు చూసినప్పుడు 2015లో మొత్తం 2000 కోట్లు అడిగితే 433 కోట్లు శాంక్షన్ చేశారు. అడ్వాన్స్ అన్ని కట్ చేసి 305 కోట్లు ఇచ్చారు. అదే మాదిరిగా ఫ్లడ్స్కి 5123 కోట్లు అడిగితే 280 కోట్లు శాంక్షన్ చేసి 204 కోట్లు ఇచ్చారు. ఉదుగు సైక్లోన్లో పీఎం గారు 1000 కోట్లు అనౌన్సీ సైక్లోన్లో 50 కోట్లు ఇచ్చారు. ఇది కూడా వారి దృష్టి తీసుకొచ్చి ఏ ఎంత ఇచ్చారో చెప్పాం కదా, తక్కువ ఇచ్చారని మైక్ పని చేయలేదు, తక్కువ ఇచ్చారని పని చేయలేదండి. అప్పటి ఓకే, మీ లోగోస్తోనే ప్రాబ్లం, మీ లోగోస్ లేకపోతే మైకులు కరెక్ట్గా ఉంటాయి. మీరు మీ మైక్ లేకపోయినా పర్వాలేదు, లోగో ఉండాలనుకుంటారు మీరు, మీ విజిబిలిటీ ఓకే. ఇవి బ్రాడ్గా ఈరోజు పెట్టినటువంటి కరువు మీద పెట్టిన మీటింగు ఇంటెన్షన్ అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ మీటింగ్. దీన్ని కానీ 10 రాష్ట్రాల్లో వచ్చిన ఫీడ్బ్యాక్ మొత్తం తీసుకొని ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా భవిష్యత్తులో దేశానికి ఒక ప్రణాళిక తయారు చేయగలిగితే, ఒకటి షార్ట్ టర్మ్ ఏం చేయాలి, మీడియం టర్మ్ ఏం చేయాలి, లాంగ్ టర్మ్ ఏం చేయాలి, వ్యవసాయం ఆదాయంగా ఎట రావాలి, అంటే మామూలుగా వ్యవసాయం ఈరోజు లాభసాటిగా తయారు కావడానికి ఏమేం చేయాలో అవన్నీ కానీ తయారు చేయగలిగితే ఇట్ విల్ గో ఏ లాంగ్ వే. దానికి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇప్పటికే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ డైరెక్షన్లో వస్తారని నేను ఆశిస్తున్నా. కన్వర్జెన్స్ చాలా ముఖ్యం వీటన్నిటికీ, ఆ కన్వర్జెన్స్ కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవి కూడా తీసుకొస్తే ఈజీ అవుతుంది. మైక్ ఆపితే నీకు రాదు కానీ మైకులు సరిగా పెట్టి నేర్చుకోవాలి మీరు రేపు వస్తున్నా. బైఫర్కేషన్ వస్తున్నా. మీకు మీరేంటంటే మీడియా ఆల్వేస్ ఒక పాజిటివ్ రోల్ ప్లే చేయకుండా నేను చూపిన మీకు మసాలా కావాలని చూస్తూ ఉంటాను. ఎక్కడ తెలంగాణ మైకు రెండు ఆంధ్ర. ఓకే దెన్ ఇది ఒక యాంగిల్ అండి. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, విల్ ఆన్సర్ ద డౌట్స్ దెన్ ఐ విల్ గో టు. కరువు పైన నేను డబ్బుల కంటే కూడా ముఖ్యంగా ఈరోజు మీటింగ్ మనీ ఇష్యూ కాదు. మనీ ఇష్యూ అయితే ఆయన దగ్గర పోయి ఊరికే రిప్రజెంటేషన్లు ఇవ్వడం, దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. స్పిరిట్ ఆఫ్ ది మీటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్పిరిట్ ఆఫ్ ది మీటింగ్ ప్రధానమంత్రి పర్సనల్గా 1 అవర్
ఒక 10 రాష్ట్రాలతో స్పెండ్ చేసి ఏలాంటి నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో కరువును సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతామో దానికి ఒక ప్రణాళిక తయారు చేయడం కోసం ఈ మీటింగ్ దోహదం చేస్తానని నేను భావిస్తున్నా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తయారు చేయాలంటే ఏం చేయాలను దానికి ఒక ప్రణాళిక ఒక ప్రజెంటేషన్ ఇచ్చాను. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఏ విధంగా హెల్ప్ చేయగలుగుతారో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ముందుకు రాగలిగితే మీడియం టర్మ్ లాంగ్ టర్మ్లో ఇట్ విల్ గో ఎ లాంగ్ వే. మనం ఎప్పుడైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు క్రైసిస్ని అడ్రస్ చేయడం ఎంత ముఖ్యమో క్రైసిస్ రాకుండా చేసుకోవడం అంతే ముఖ్యం. అది కానీ జరిగితే చాలా బాగా దేశానికి ఉపయోగపడుతుంది, దానికి నాంది పలకాలని అందులో కూడా టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. అందుకే మీరు చూస్తే ఫిజియోమీటర్స్ దేశంలో ఎక్కడా దొరికిన విధంగా గ్రౌండ్ వాటర్ సర్ఫేస్ వాటర్ టుమారో యూ కెన్ మెషర్. ఢిల్లీలో మీరు కూర్చొని గ్రౌండ్ వాటర్ ఎంతుంది, అదే మాదిరిగా సర్ఫేస్ వాటర్ ఎంతుంది, ఏ పంటలు వేసుకుంటే మనకి ఇది అవుతుంది, డ్రింకింగ్ వాటర్కి ఎంత కావాలి, లేకుంటే ఇండస్ట్రీకి ఎంత కావాలి, అగ్రికల్చర్కి ఎంత కావాలి, ప్లానింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. అది చేసుకోగలిగితే రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది, ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. దట్ ఈస్ వాట్ వీ హ్యావ్ టు డూ. దానికి ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే నేను ఏమంటానంటే కరువు మండలాల్లో తాత్కాలికంగా ఏం చేయాలి అని చేశాం, డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశాం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా అన్నీ చేశాం, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నా చేస్తున్నాం. కానీ కరువులో మనం ఇచ్చే ఆర్థిక సహాయంతోనే వాళ్ళు మొత్తం రివైవ్ అయిపోతారు, బాగుపడిపోతారని కూడా కరెక్ట్ కాదు. 20,000 పంట పోయినప్పుడు మనం ఇచ్చే 1,000 రూపాయలతో లేదంటే 4,000-5,000తో మొత్తం సమస్య పరిష్కారం కాదు. అందుకే ఒక వినూత్నమైన పద్ధతిలో రాబోయే సంవత్సరం నుంచి రెయిన్ గన్ కూడా తీసుకొచ్చాం, మొబైల్ స్ప్రింక్లర్ ద్వారా పంట కాపాడబోతున్నాం. ఆ పంట కాపాడినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కంటే అతనికి నష్టం తగ్గుతుంది, అతనికి చాలా వరకు రిలీఫ్ వస్తుంది. దట్ ఇస్ వాట్ టు యాక్ట్ వే. అదనంగా నేను నిధులు అడగలేదు. ఆ మీటింగ్ కూడా అదనంగా నిధులు పెట్టడానికి కాదు, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇప్పుడు పిఎం వాళ్ళు ఇచ్చిన ప్రెస్ రిలీజ్ కూడా మీరు చూస్తే అప్రిషియేటింగ్ ది స్టేట్ ఎఫర్ట్స్ ఇన్ మైక్రో ఇరిగేషన్ ది ప్రైమ్ మినిస్టర్ డైరెక్టర్ సెట్టింగ్ అప్ ఆఫ్ ఎ టాస్క్ ఫోర్స్ టు కాంప్రహెన్సివ్లీ స్టడీ ది ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ డ్రిప్ ఇరిగేషన్ ఇన్ ది స్టేట్స్ ఆఫ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అండ్ గుజరాత్ అండ్ వేరియస్ పారామీటర్స్ సచ్ ఎస్ వాటర్ సేవింగ్, ఎన్హాన్స్ ప్రొడక్టివిటీ అండ్ సేవింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెడ్యూస్డ్ ఇన్పుట్ కాస్ట్ ఆఫ్ ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ అండ్ లేబర్. ఇవన్నీ తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ కూడా ఒక మీరు చూస్తే విలేజ్ లెవెల్లో ఒక గుడ్ ఇనిషియేటివ్ పిఎం తీసుకున్న దాంట్లో 1,500 రూపాయలు ఫర్ మెట్రిక్ టన్ దే ఆర్ గివింగ్ ఫర్ కాంపోస్ట్. దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కూడా నరేగాలో ఖర్చు పెట్టుకోవచ్చు. ఖర్చు పెట్టుకున్నాక ఒక మెట్రిక్ టన్ కానీ కన్వర్ట్ చేస్తే వేస్ట్ టు కాంపోస్ట్, దానికి 1,500 రూపాయలు మెట్రిక్ టన్కి ఇస్తున్నారు. ఐ అప్రిషియేటెడ్. దీనివల్ల డబుల్ అడ్వాంటేజెస్, అన్ని విలేజెస్ క్లీన్గా ఉండడానికి, స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ గ్రామాలు కావడానికి, అదే సమయంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ యూటిలైజేషన్ తగ్గించి కాంపోస్ట్ లాంటి ఆర్గానిక్ మెన్యూర్కి పోవడానికి దోహదం చేస్తుంది. దిస్ ఇస్ వెరీ గుడ్ డెసిషన్. సో దిస్ ఇస్ గోయింగ్ టు హెల్ప్ ఇన్ ఎ బిగ్ వే ఇన్ ది లాంగ్ టర్మ్. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ని అప్రిషియేట్ చేస్తుంది. ఇంకా నేనేం చేశానని కూడా చెప్పాం, దానికి ప్రధానమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేశారు. ఈ రెండు ఇంటిగ్రేట్ చేసింది అబౌట్ మైక్రో ఇరిగేషన్ ఓవర్స్ ది బెస్ట్ టోటల్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్. వాటర్ని హోలిస్టిక్ అప్రోచ్ తీసుకొని నీరు ప్రగతి ఒక మిషన్ అప్రోచ్ తీసుకుంటున్నాం. మనది ఈరోజు నేను ఇచ్చినట్టు ఏంటంటే నీరు ప్రగతి మిషన్, ఆంధ్రప్రదేశ్ మిషన్. దాంట్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ సోర్సెస్, వన్ ఈజ్ రెయిన్ వాటర్ ఏ విధంగా గ్రౌండ్ వాటర్గా రీఛార్జ్ చేస్తాం, రెండు నదుల అనుసంధానం చేసి సర్ప్లస్ అండ్ డెఫిషిట్ ఏ విధంగా కవర్ చేస్తాం. ఒక హోలిస్టిక్ అప్రోచ్తో భవిష్యత్తులో ఎక్కడ కూడా నీటి ఎద్దడి లేకుండా చేయడానికి ప్రణాళిక తయారు చేసుకున్నాం. ఇది తయారు చేస్తే భవిష్యత్తులో చాలా సమస్యలకు పరిష్కార మార్గం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, దీనివల్ల మెరుగుపడుతుంది. ఏమో రైతులు మాట్లాడదాం మరి.
అది రాశాము, అది కూడా మాట్లాడదాం. కొంతమంది రైతులు ఉన్నారు, పికప్ చేస్తున్నాం. కరెక్ట్గా నా దగ్గర ఫిగర్స్ లేవు, కానీ దానికి కూడా ఒక 35 కోట్లు 40 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చాను. 39 కోట్లు ఇచ్చి డ్రింకింగ్ వాటరే కాకుండా ఎక్కడెక్కడ బటర్ మిల్క్ ఇలాంటివి ఇచ్చి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ఈ టైంలో పీక్ టైంలో బయట రావద్దని చెప్పడమే కాకుండా ఒకవేళ వచ్చిన వాళ్ళు అక్కడక్కడ ఇబ్బంది పడతా ఉంటే బటర్ మిల్క్ ఇవన్నీ ఇస్తే కొంతవరకు ఆ హీట్ వేవ్ ని సస్టైన్ చేస్తారన్న ఉద్దేశంతో అది కూడా ఇచ్చాం. ఆల్ ప్రికాషన్స్ వేర్ టేకన్. నీట్ ఎగ్జామ్ గురించి అక్కడ నేను డిస్కస్ చేయలేదు, మన కన్సర్న్ మినిస్టర్తో మాట్లాడుతున్నాం, దాని నుంచి ఫైనల్ అవుతుంది. ఐ విల్ కమ్ బ్యాక్, ఐఎమ్ కమింగ్ దాట్. ఇది అయిన తర్వాత రెండో ఇష్యూని అతి ముఖ్యమైన ఇష్యూ తీసుకుంది పిఎం గారు ఈరోజు. ఏదైతే బైఫర్కేషన్ విభజన చట్టంలో మనకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకు నేను చాలాసార్లు కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాను. దానికి ముందుగా ఒకసారి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కు ఉండే ఇబ్బందులు పోయిన సంవత్సరం 2014-15 నాన్ ట్యాక్స్ ట్యాక్స్ రెవెన్యూ మొత్తంగా చూస్తే మనకు వచ్చింది ఓన్ ట్యాక్స్ కానీ నాన్ ట్యాక్స్ రెవెన్యూ రెండు కలిపిన తర్వాత 50.35% ఆంధ్రప్రదేశ్, 49.65% తెలంగాణ. అంటే పాపులేషన్ 58% పాపులేషన్, అదే మాదిరిగా అక్కడ -42% పాపులేషన్. ఆదాయం చూస్తే 47% ఒరిజినల్గా ఎస్టిమేట్ చేశారు, అది 50.3కి పెంచాం. అంటే ఒక 2-3% లాస్ట్కి పెంచుకోగలిగాం. రెండోది ఆంధ్రప్రదేశ్ అర్బన్ పాపులేషన్ 29%, తెలంగాణ కర్ణాటక 13%, తమిళనాడు 48%. ఆదాయం చూస్తే పర్ క్యాపిటల్ ఆదాయం 2015-16 ఆంధ్రప్రదేశ్ 1,07,000, తెలంగాణ 1,43,000, కర్ణాటక 1,45,000, తమిళనాడు 1,50,000. అదే మరి ఇంకో పక్క అగ్రికల్చర్ ఇన్కమ్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈజ్ మోర్ కంపేర్ టు అదర్ స్టేట్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ తక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ చూసిన తర్వాత 14th ఫైనాన్స్ కమిషన్ మొత్తం డెవల్యూషన్ ఇవన్నీ ఇచ్చారు. ప్రీ డెవల్యూషన్ రెవెన్యూ డెఫిషిట్ చూస్తే 47,240 కోట్ల రూపాయలు 5 ఏళ్ళు, అట్ ది ఎండ్ ఆఫ్ ది 4th ఇయర్. అదే తెలంగాణ చూస్తే 9,000 కోట్లు ప్లస్. పోస్ట్ డెవల్యూషన్ అంటే ఇవన్నీ 42% మనకి ఇచ్చిన తర్వాత చూస్తే 2,499 కోట్లు మైనస్, అన్ని రాష్ట్రాలు ప్లస్. అంటే 5 సంవత్సరాల తర్వాత కూడా 14th ఫైనాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి అవార్డ్స్ అన్ని చూసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ డెఫిషిట్ ఉంటుంది. అదే మరి ఇంకొక పక్కన చూస్తే ఏ రాష్ట్రాలు మనకంటే వెనకనుంటాయంటే అస్సాం, హిమాచల్ ప్రదేశ్. అస్సాం కూడా పాజిటివ్కి వస్తారు, ఫస్ట్ 2 ఇయర్స్ ఉంది, 3 ఇయర్స్ పాజిటివ్కి వస్తారు. హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, త్రిపుర. అంటే ఈ రాష్ట్రాలు మీరు చూసినప్పుడు ఏ రాష్ట్రాలు అయితే పూర్తిగా స్పెషల్ స్టేటస్ ఉన్నాయో ఆ రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రప్రదేశ్ 14వ ఆర్థిక సంఘం రిపోర్ట్ సిఫార్సులన్నీ అమలైన తర్వాత కూడా ఉంటుంది. దీన్ని బట్టి ఆంధ్రప్రదేశ్ ఎంత బ్యాక్వర్డ్లో ఉందో బైఫర్కేషన్ వల్ల అర్థమవుతుంది. ఈ విషయం చాలాసార్లు పార్లమెంట్లో ఆ రోజు జరిగిన దీనికి ప్రధానమైన కారణం కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఇది చర్చ జరుగుండాలి, రెండు పక్కల చర్చ జరిగి ఆదాయం ఖర్చులు ఏ విధంగా పంపకాలు చేస్తున్నాం, ఇది ఒక ఇష్టానుసారంగా చేయడానికి ఇద్దరు వ్యక్తుల మధ్యనో లేదంటే చిన్న విషయం కాదు, రెండు రాష్ట్రాల మధ్య ప్రజల జీవితాల మధ్య ఉండే సంబంధం ఇది. అలాంటిది ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు, ఏకపక్ష నిర్ణయం తీసుకొని వాళ్ళకు పనిష్మెంట్ వచ్చింది. మీరు ఆ రోజు గట్ ఫీలింగ్, ఎవరి దగ్గర ఫిగర్స్ లేవు, ఇప్పుడు నా దగ్గర ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి అది ముఖ్యమంత్రిగా ఇవన్నీ కలెక్ట్ చేసి సైంటిఫిక్గా చెప్పగలుగుతున్నాను. ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉన్న నా దగ్గర ఫిగర్స్ లేవు. అదే మార్గం అంత మునుగు 9 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తికి కూడా టోటల్గా కాంప్రహెన్సివ్ సమాచారం లేదు. ఏకపక్ష నిర్ణయం నేను చాలాసార్లు చెప్పాను, ఇదే గెస్ట్ హౌస్కి వచ్చి నేను ఇండెఫినెట్ ఫాస్ట్ చేశాను.
దేని ఫాస్ట్ చేశాను ఆ రోజు నా స్వార్థం కోసం చేయలే. నేను అడిగింది ఇద్దరికి సమన్యాయం చేయండి, ఇద్దరికి అన్యాయం చేయొద్దండి, ఈక్వల్ జస్టిస్ చేయండి. మీరు రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు ఏ విధంగా ఏ ప్రాతిపదిక పెడతారో చెప్పండి. మమ్మల్ని పిలవాలంటే మీకు బాధ ఉంటే మీరు ఇండిపెండెంట్గా అజిటేషన్ చేసే వాళ్ళు ఆ పక్క ఈ పక్క జేఏసీలు ఉన్నాయి, వాళ్ళని పిలవండి, వాళ్ళతో మాట్లాడని చెప్పాను. బిల్లు పెట్టినప్పుడు 8 రోజులు నేను వైట్ పేపర్స్ లీక్ చేశాను, ఏ అన్యాయం జరుగుతుంది అని కూడా నేను అడుగు పెట్టాను, ఎక్కడా పట్టించుకోలేదు. దానివల్ల ఎలక్షన్లో మీరు చూసినప్పుడు పబ్లిక్ 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించారు, అడ్రస్ లేకుండా ఓడించారు, తిరిగి కోలుకోకుండా దెబ్బతీశారు. ఆ రోజు జరిగింది ఏంటి, కొన్ని అంశాలు పార్లమెంట్ బిల్లో పెట్టారు, అది అయిన తర్వాత పార్లమెంట్లో రాజ్యసభలో సాటిస్ఫై చేయకుండా గట్టిగా మాట్లాడిన తర్వాత స్పెషల్ స్టేటస్ ఇష్యూ కూడా పెట్టారు. నేను అవన్నీ కూడా నా లెటర్లో పొందుపరిచాను ఏం జరిగిందని. ఆ రోజు అవి పెట్టిన తర్వాత ఆ రోజు బీజేపీ కాదు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కావాలని అడిగారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను కోరేది ఏంటంటే బైఫరికేషన్ యాక్ట్లో పెట్టిన విషయాలు, అదే మరికి స్పెషల్ స్టేటస్, నైబరింగ్ స్టేట్స్తో సమానంగా మేము పైకి వచ్చే వరకు చేయొచ్చనివ్వండి. మేము బైఫరికేషన్ కావాలని కోరుకోలేదు, బైఫరికేషన్ కావాలని కోరుకోకుండా మా మీద రుద్దారు, అన్యాయం జరిగింది, హేతుబద్ధత లేదు, ఇష్టానుసారంగా చేశారు. ఈరోజు నేను ఆ రోజు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పింది, అన్యాయం జరిగింది, రాష్ట్రానికి న్యాయం జరగాలి, నరేంద్ర మోడీ గారు న్యాయం చేస్తారనే ఉద్దేశంతో. ఆ రోజు వారు కూడా మాట్లాడారు, తిరుపతి మీటింగ్లో మాట్లాడారు, వచ్చిన ఎలక్షన్లో మాట్లాడారు. ఆ భరోసాతోనే ఆ రోజు ఎలక్షన్స్కి వెళ్ళాం, ఎలక్షన్లో మ్యాండేట్ వచ్చింది. ఈరోజు 2 సంవత్సరాల్లో కొన్ని పనులు అయినాయి, కానీ పూర్తిగా బేసిక్ ఇష్యూస్ ఇంకా పరిష్కారం కాలేదు. ఈరోజు మనకు వచ్చిన మేజర్ ఇష్యూ ఒకటి డెఫిషిట్ ఫైనాన్స్. డెఫిషిట్ ఫైనాన్స్లో 14వ ఆర్థిక సంఘం 2వ సంవత్సరం నుంచి వాళ్ళు 6,600 కోట్లు ఇచ్చారు డెఫిషిట్ ఫైనాన్స్ కింద. ఆ రోజు 15,690 కోట్ల రూపాయలు తక్కువ ఉందని ఆనాటి గవర్నర్ పరిపాలనలో గవర్నర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రెఫర్ చేశారు. అప్పుడు నేను ముఖ్యమంత్రుడు కాలేదు, ఆ రోజు పంపించారు, అది అట్లే పెండింగ్ ఉంది, దాన్ని సిఏజీ కన్ఫర్మ్ చేసింది, అది ఇమ్మని కోరుతున్నాం. ఇప్పటికి 2,800 కోట్లు ఇచ్చారు. ఇవి కాకుండా ఈరోజు ఇంకొక పక్కన చూస్తే రాజధానికి డబ్బులు ఇమ్మన్నాం. పోలవరం ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్టుతో 7 మండలాలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండే మండలిని అది తీసి వదిలిపెట్టారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతానే ఆ 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి వచ్చేట్టుగా ఆర్డినెన్స్ ద్వారా అప్పచెప్పారు. లేకపోతే ఈరోజు ఆ ప్రాజెక్ట్ డిస్కస్ చేసే పరిస్థితి ఉండేది కాదు. అది అయిన తర్వాత నేషనల్ ప్రాజెక్టుగా పెట్టారు, 850 కోట్లు మాత్రం ఇప్పటికి ఇచ్చారు. ఇప్పటికి మనం ఖర్చు పెట్టింది 1450 కోట్లు అదనంగా పెట్టాం, ఇంకొక బిల్లు ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 4-5 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తప్ప ఇది రాబోయే 3-4 సంవత్సరాల్లో పూర్తి కాదు. అందులోకి కూడా కొత్తగా ల్యాండ్ అక్విజిషన్ చట్టం వచ్చింది, దానిపైన ఆర్ అండ్ ఆల్సో ల్యాండ్ అక్విజిషన్ పెద్ద ఎత్తున ఖర్చు అవుతుంది. 200 గ్రామాల్లో రీహాబిలిటేట్ చేయాలి, వాళ్ళందరినీ పునరావాసం కల్పించాలి. 50,000 ఎకరాలు ల్యాండ్ పర్చేజ్ చేయాలి, ట్రైబల్స్కి ల్యాండ్ పర్చేజ్ చేసి మళ్ళా ల్యాండ్ ఆల్టర్నేటివ్ ఇవ్వాలి. అదే మరి టైం లోన్ ప్రకారం 2018 లోపల పూర్తి చేయాలి ప్రాజెక్ట్. దీనికోసం ఈ మాత్రం ఖర్చు పెడితే తప్ప ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే పరిస్థితి ఉండదు, దాన్ని ఫాస్ట్ ట్రాక్లో పెట్టి హెల్ప్ చేయాలని చెప్పి కోరాం. అదే మరి రాజధాని, రాజధానికి ఈరోజు పెద్ద సమస్య, ఈరోజు కర్ణాటకకు ఒక బెంగళూరు ఉంది, తెలంగాణకు ఒక హైదరాబాద్ ఉంది, తమిళనాడుకు ఒక చెన్నై ఉంది. ఎక్కడ చూసినా రాజధానిలో టౌన్స్లో ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది, అక్కడ ఎకనామిక్ యాక్టివిటీ ఉంటుంది, ఆ రాష్ట్రానికి ఒక ఐడెంటిటీ వస్తుంది. అలాంటి రాజధాని మనం కట్టుకోవాలి, దానికి ఆర్థిక సహాయం ఇవ్వాలి. ఏదో ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కట్టుకోండి అంటే కుదరదు కదా, ఒక దానిగా మొత్తం ఓవరాల్గా హైదరాబాద్లో నేను ఆ రోజు చెప్పాను 5,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20 ఏళ్ళు అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ప్రైవేట్ సెక్టర్, అన్ని కంపెనీస్ అక్కడికి వచ్చాయి, రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి, యూనివర్సిటీస్ వచ్చాయి,
హాస్పిటల్స్ వచ్చాయి, హోటల్స్ వచ్చాయి, షాపింగ్ మాల్స్ వచ్చాయి, ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ అయింది. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగింది. అది రావాలి, అది వచ్చే వరకు మీరు కూడా మాకు సహకరించమని కోరాను. అదే మరి ఇన్స్టిట్యూషన్స్, ఇన్స్టిట్యూషన్స్ 12-9 ఫౌండేషన్ వేసాం, ల్యాండ్ కావాలంటే ఇచ్చాం. అదే మరిగా దీనికి కాంపౌండ్ వాళ్ళకి కాదు డబ్బులు కూడా ఇచ్చాం. ఇప్పుడు దాన్ని 5 సంవత్సరాల ఒకదానికి ఒక్కొక్క స్టేచర్ బట్టి 780 కోట్లు అవుతుంది. అదే మరిగా ఐఐఎం ఇండియన్ ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ 1300 కోట్లు అవుతుంది. దీనికి ఎవ్రీ ఇయర్ డబ్బులు పెట్టకపోతే 5-6 ఏళ్ళ పూర్తి కాకపోతే ఎప్పుడు పూర్తి అవుతాయి, దానికి డబ్బులు పెట్టమని కోరాను. ఇవి కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే విశాఖపట్నం రైల్వే జోన్, కడప స్టీల్ ప్లాంట్, దుర్గరాజపట్నం పోర్ట్ ఇవన్నీ కూడా అందులో పొందుపరిచారు. అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి షెడ్యూల్ 9 అండ్ 10 ఏవైతే కంపెనీలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ గవర్నమెంట్కి 2 గవర్నమెంట్లకు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం కావాలి. దానికి కమిటీ వేశారు, అవి కూడా పరిష్కారం కావాలి. ఇటీవల కోర్టులో చాలా స్పష్టంగా చెప్పారు. కోర్టులో ఏం చెప్పారంటే ఈ 9, 10లో ఉండే ఇన్స్టిట్యూషన్స్ని ఏకపక్షంగా కాదు, మనం హైయర్ ఎడ్యుకేషన్లో ఒక ఇష్యూలో కోర్టుకు పోతే ఇది ఒక బైఫరికేషన్ అయినప్పుడు జనాభా ప్రాతిపదికపైన ఈ ఆస్తుల పంపకాలు జరగాలి. ఈ జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ దీన్ని పరిష్కారం చేసుకోవాలి. 2 రాష్ట్రాలు మీరు పరిష్కారం చేసుకోలేకపోతే కేంద్రం ఇంటర్వ్యూర్ అయి కేంద్రం పరిష్కారం మార్గం చూపించాలని చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చారు. ఇది అన్నిటికీ ఉపయోగపడుతుంది. అదే మరిగా 2వ విషయం నాగార్జునసాగర్, శ్రీశైలం ఈ 2 ఎక్కడున్నాయి? ఈరోజు 2 రాష్ట్రాల మధ్యలో ఉన్నాయి. 2 రాష్ట్రాలు సగం నాగార్జునసాగర్ వస్తుంది, సగం శ్రీశైలం ఉంటుంది. ఈ 2 ఏం పెట్టారు ఆ రోజు? ఒక ప్రత్యేకమైన రివర్ బోర్డు కాన్స్టిట్యూట్ చేస్తాం. 2వది చూస్తే అఫెక్స్ కౌన్సిల్ పెడతాం. అఫెక్స్ కౌన్సిల్ చైర్మన్గా కన్సర్న్ మినిస్టర్ ఉండి, 2 ముఖ్యమంత్రులుండి ఏ ప్రాజెక్టు వచ్చినా వీళ్ళు చేస్తారు. ఈ 2 ప్రాజెక్టులు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో పెట్టుకొని వాటర్ రిలీజ్ చేస్తాం, బోర్డు పెడతాం, అన్ని పనులు బోర్డు ద్వారా చేస్తామని ఆ రోజు పెట్టారు. దీనిపైన ఇప్పుడు ఈ వాటర్ లొకేషన్ కోసం మళ్ళీ బ్రిజేష్ కుమార్ మిశ్రా పెట్టి ఆ కమిటీకి వేశారు, కమిషన్కి వేశారు. అది కూడా చర్చ జరుగుతూ ఉంది. ఇంతవరకు అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోలేదు. తీసుకోకపోతే ఏ విధంగా న్యాయం జరుగుతుంది? నేను ఆ విషయం కూడా చెప్పాను. ఒక రాష్ట్రం ఇంకొక రాష్ట్రం గొడవలు పడడం కాదు. అదే మరిగా ఏవైతే ప్రాజెక్టులు కడుతున్నారో ఈ ప్రాజెక్టులు కూడా సిడబ్ల్యూసి పర్మిషన్, అఫెక్స్ కౌన్సిల్ కానీ అఫెక్స్ బాడీ కానీ అప్రూవ్ చేయడం, ఇవన్నీ జరిగిన తర్వాత కట్టాలని చాలా స్పష్టంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లోయర్ రైపేరియన్ స్టేట్. ఇంత మునుపు ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్గా ఉన్నప్పుడు ఒక పక్క మహారాష్ట్ర, ఒక పక్క కర్ణాటక ఉండేది, ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చింది. లోయర్ రైపేరియన్ స్టేట్లో నీళ్లు రాకపోతే ఏమవుతారు? అదే మరి సముద్రం నీళ్లు గ్రౌండ్ వాటర్ కింద వచ్చేసి ఎక్కడికక్కడ ఉప్పు పొలాలన్నీ ఉప్పు పొలాలు అయిపోయే పరిస్థితికి వస్తున్నాయి. అంటే ఒకసారి ఫ్రెష్ వాటర్ పోకపోతే సముద్రం ఉండే వాటర్ బ్యాక్ వస్తుంది. బ్యాక్ వచ్చినప్పుడు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ సంవత్సరం తాగడానికి కూడా నీళ్లు లేని పరిస్థితి. నిన్న మొన్న మీరు చూశారు తాగడానికి సిడబ్ల్యూసి పర్మిషన్ ఇచ్చినా రిలీజ్ చేయమని. నాగార్జునసాగర్ ఆపరేషన్ తెలంగాణ గవర్నమెంట్ పెట్టుకున్నప్పుడు వాళ్ళు అక్కడి నుంచి వాటర్ రిలీజ్ చేయకుండా అడ్డమడే పరిస్థితి వచ్చారు. ఆ పరిస్థితి రాకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆపరేట్ చేయాలి, మీ మనుషులు పెట్టాలి అక్కడ. ఎవరైతే పెట్టుకుంటారో మనుషులు పెట్టి మీరు ఆపరేట్ చేసి 2 రాష్ట్రాలకు సమానంగా నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పైన ఉంటుంది. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటివి నేను ప్రోరేటా ప్రకారం వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ 2 రాష్ట్రాల మధ్యనే కాదు, ఇంకా కూడా మహారాష్ట్ర, కర్ణాటక నీళ్ళు వస్తే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, నీళ్లు రాకపోతే మనకు నష్టం వస్తుంది, ఫ్లడ్ వస్తే మాత్రం మనం నష్టపోవాలి. అలాంటి పరిస్థితులు కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఆ లెటర్లో పొందుపరిచి ప్రధానమంత్రి గారికి ఇచ్చాను. ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, లేదు ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది, అట్ ద ఎర్లియస్ట్ ఐ విల్ సార్టెడ్ అవుట్ అని చెప్పి వారు హామీ ఇచ్చారు. నేను ఈ విషయాలన్నీ ఓకే ప్రధానమంత్రి నేను చెప్పింది ఏంటంటే ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి, ఇప్పటికి 2 ఏళ్ళు అయింది,
ఈ సమస్యల పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఏదైతే నష్టపోయామో నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఈ నష్టపోయినట్టన్నీ కూడా మెమరాండం ఇచ్చాను వారికి, ఆ మెమరాండం కాపీ మీకు ఇచ్చాను. అందులో నేను ప్రత్యేక హోదా కూడా కంపల్సరీగా మీరు ఇస్తే తప్ప ఈ రాష్ట్రం పూర్తిగా కోలుకోలేదని చాలా స్పష్టంగా చెప్పాను. ఆ రోజు పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. ఆ రోజు బీజేపీ కూడా అడిగారు. అడిగినప్పుడు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత, నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి చెప్పాను. అదే మరిగా ఆ తర్వాత నేను ఫైనాన్స్ మినిస్టర్ని కలిశాను. ఆయన కూడా చాలా స్పష్టంగా నేను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మన పర్ క్యాపిటా ఇన్కమ్, అదర్ రాష్ట్రాల పర్ క్యాపిటా ఇన్కమ్, నా ఆదాయం వాళ్ళ ఆదాయం, ఎకానమీలో ఉండే స్ట్రక్చరల్ డిఫెక్ట్స్, ఎంత కష్టపడితే ఇవన్నీ సాధ్యమవుతా అనే విషయం ఆయన కూడా చెప్పాను. చెప్పి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. వారు కూడా, వారు సెక్రటరీ వారు ఇద్దరు కూర్చున్నారు. మేము కూడా వర్కౌట్ చేసి తొందరలోనే ఒక డెసిషన్ తీసుకుంటామన్నారు. తొందరలో డెసిషన్ తీసుకుని నా మా ఆంధ్రప్రదేశ్ అడిగేది న్యాయమైన కోరికలు అడుగుతున్నాం, న్యాయం చేయండి, ఈ సమస్యల పరిష్కారం చేసి నిలదొక్కుకోవడానికి పూర్తిగా సహకరించమని అటు ప్రధానమంత్రికి ఇటు ఫైనాన్స్ మినిస్టర్ ఇద్దరిని కోరాను. పిఎంఏ ఉన్నారంటే నేను ఇమ్మీడియట్ వీలైనంత తొందరలో నేను ఎట్లా పరిష్కారం చేయాలి, నేను పరిష్కారం చేపిస్తాను. ఐ విల్ వర్క్ ఇట్ అవుట్, చేసి పరిష్కారం చేసి మళ్ళా అవసరం. నేను చెప్పింది ఏంటంటే ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టండి, పెట్టి మీరు పరిష్కారం చేయమన్నా. దానికి కూడా వారు లేదు, నేను ఐ విల్ అటెట్, నేను తొందరలోనే పరిష్కారం చేస్తాను హామీ ఇచ్చారు. నేనేమంటున్నానంటే ఇవన్నీ జరిగిన వాస్తవాలు మనం చెప్పాం. జరిగిన వాస్తవాలు చెప్పిన తర్వాత ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయాలి, ఏం చేస్తారు, ఎంతవరకు హెల్ప్ చేస్తారు. నేను అడిగేది ఏంటంటే, నేను అడిగేది న్యాయమవునా కాదా అనేది ఇంపార్టెంట్ ఇష్యూ. రెండోది ఇంకా మిగిలిన ఇష్యూస్లో చాలా ఇష్యూస్ అన్నీ కూడా హెల్ప్ చేస్తున్నారు, అన్ని రాష్ట్రాలు చేస్తున్నారు, మన రాష్ట్రాలు చేస్తున్నారు, అక్కడ కొద్దిగా ఓటు రెండు ఎక్కువ పనులు కూడా చేశారు, ఆ విషయాలు ఉన్నాయి. కానీ బేసిక్గా మౌలికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది బైఫర్కేషన్ అప్పుడులో తీవ్ర నష్టం జరిగింది, తీవ్రంగా అన్యాయం జరిగింది, అవమానం కూడా జరిగింది. ప్రజలు బాగా హ్యూమిలియేట్ అయ్యారు. ఒకటి ఇంజస్టిస్ అండ్ ఆల్సో దే హ్యావ్ బిహేవ్డ్ వెరీ బ్యాడ్లీ. ఆ రోజు కానీ సరిగా చేసుంటే మనకి వదిలేసాను. ఆ రోజు కానీ సరైన ప్రవర్తనతో చేసుంటే ఈ ఇబ్బంది వచ్చేది కాదు. ఆ రోజు వాళ్ళు చేయలేదు కాబట్టే ఈరోజు ఆ పార్టీ అక్కడ ప్రజాస్వామ్యంలో ఎంత ప్రజలు చేయగలిగింది, వాళ్ళు పనిష్ చేయాలి కూడా పనిష్ చేశారు. కానీ వాళ్ళు చేసిన తప్పుకి ప్రజలకు పనిష్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు కొన్ని విషయాల్లో చేశారు, కానీ అన్ని విషయాల్లో చేసి అన్ని రాష్ట్రాలతో సమానంగా పైకొచ్చే వరకు స్పెషల్ స్టేటస్ కానీ, స్పెషల్ ప్యాకేజ్ కానీ, బైఫర్కేషన్ యాక్ట్లో పెట్టినట్టు కానీ చేయమని చెప్పవచ్చు. అదే బ్రదర్, ఏం చేయాలి ఇప్పుడు? నేనేమంటానంటే ఫస్ట్ నుంచి కూడా నేను ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే అన్నీ చేస్తుంది, లేకుంటే వాళ్ళు చేయలేదు కాబట్టి నేనేమీ చేయలేను అని నేను ఎప్పుడు చెప్పడం లేదు. నేనేం చెప్తున్నాను ఫస్ట్ నుంచి, కేంద్రానికి బాధ్యత ఉంది, రాష్ట్రానికి బాధ్యత ఉంది, మనం మిమ్మల్ని ఆదుకోవాలి. మనం కూడా అన్యాయం జరిగింది, అన్యాయం జరిగిందని ఇంట్లో పడుకుంటే మనం నష్టపోతాం, కాబట్టి ఫైట్ చేద్దామని చెప్తున్నాను. ఆ విధంగానే ముందుకు పోతున్నాం. కానీ నేనేమంటున్నానంటే, రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు మాట్లాడుకున్నాయి కాదు, ఇప్పుడు కావాల్సింది. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, అన్యాయం జరిగింది కేంద్రంలో. ఆ రోజు బీజేపీ కూడా దీనికి చెప్పారు, కొన్ని పనులు జరిగాయి, దాన్ని కూడా నేను ఏ పనులు చేశారో చెప్పాను. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా పరిష్కారం చేయాలి, పరిష్కారం చేసి ముందుకు పోవాలి. అంటే నేనేమంటానంటే, రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఎవరు చెప్పారు? కింది వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఫైనాన్స్ మినిస్టర్ కానీ పిఎం కానీ ఎప్పుడు మాట్లాడలేదు. రెండోది, నేనేమంటున్నానంటే, ఏమి చేస్తారో కూడా చెప్పాలి కదా.
ఇప్పుడు కష్టాల్లో ఉండే రాష్ట్రం ప్రజల తరపున నేను అడుగుతున్నా దానికోసరం వచ్చాను నేను చాలాసార్లు వచ్చాను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను నా ప్రయత్నాలు నేను చేస్తునే అదే విధంగా నిలదొక్కుకోవాలనికి ఏం చేయాలో అవి కూడా చేస్తున్నా రాత్రింబగళ్ళు కష్టపడుతున్నాం ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇస్తారనుకోండి ఇంకొంచెం ఎక్కువ వచ్చేటివి ఈ లేదని చెప్పి నేను వదిలిపెట్టడం లేదు ప్రపంచం తిరుగుతున్నాం ఇండస్ట్రీస్ మాట్లాడుతున్నాం వచ్చే వాళ్ళ మీద పెట్టుబడులు పెట్టిస్తున్నాం వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ నేను అడిగింది ప్యాకేజ్ కాదు బైఫర్కేషన్ యాక్ట్లో ఏవైతే ఉన్నాయో అవి వాస్తవాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దృష్టిలో పెట్టుకొని న్యాయం చేయడం మూడోది ఒక స్పెషల్ స్టేటస్ే కాకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తే ఏమొస్తుంది ఒకటి 90% ఈఏపి ప్రాజెక్ట్స్ 90% ఏదైతే మీకు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ గ్రాంట్ వస్తుంది అదే మార్గం జీఎస్టీ వస్తుంది కాబట్టి స్పెషల్ స్టేటస్ ఉండే రాష్ట్రాల్లో కూడా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ 2017 మార్చికి పూర్తి అవుతాయని పెట్టుకున్నారు ఇవన్నీ వచ్చినప్పుడు ఏ విధంగా మీరు మాకు హెల్ప్ చేస్తారు ఏం చేయబోతున్నారు ఏం చేసి అందరితో సమానంగా పైకి వచ్చే వరకు నిలదొక్కునే వరకు మీరు మమ్మల్ని ఆదుకుంటారు దట్ ఈస్ మై మెయిన్ నేనేమంటానంటే నేను ప్రధానమంత్రి గారికి చెప్పినప్పుడు డెఫినెట్గా నేను తొందరలోనే కన్సిడర్ చేసి ఏవైతే ఆ రోజు చెప్పామో బైఫర్కేషన్లో ఉన్నాయో అవన్నీ చేపిస్తాను వారు హామీ ఇచ్చారు రెండేళ్ళు అయింది మా ఇప్పుడు నువ్వు నేను ఇచ్చేది వారు కదా నువ్వు నేను కాదు కదా నో వాట్ ఐ యామ్ ఆస్కింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈరోజు కొత్త రాష్ట్రం చాలా సమస్యలు ఉన్నాయా లేదా సమస్యల్ని అధిగమించాలంటే కేంద్రం కూడా సహకరించాల్సిన బాధ్యత ఉందా లేదా నాట్ ఓన్లీ బైఫర్కేషన్ యాక్టే కాదు నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకోవాలి నా తలసరి ఆదాయం 35,000 నుంచి 45,000 రూపాయలు తక్కువ ఉండి వేరే రాష్ట్రాల కంటే నేను అడుగుతున్నాను ఎవరు చేసిన తప్ప అది ప్రజలు చేసిన తప్ప కాదే ఫైనాన్స్ కమిషన్లు ఏం చెప్పారు 2020 కూడా అట్ ది ఎండ్ ఆఫ్ 14th ఫైనాన్స్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్ ఒకటే రాష్ట్రం డెఫిసిట్ ఫైనాన్స్ ఉండేది మన తర్వాత ఎవరుంటారంటే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ స్పెషల్ స్టేటస్ ఉన్నట్టు ఆ స్పెషల్ స్టేటస్ ఉన్నట్టు బాగుపడ్డా అంటారా ఏం బాగుపడలా ఎందుకు 10 రాష్ట్రాలు ఆ 10 రాష్ట్రాలు ఏమిటవే కదా హిమాచల్ ప్రదేశ్ సిక్కిం భూటా పక్కనుండే త్రిపుర నాగాలాండ్ మిజోరాం ఇవే కదా అవి ఎక్కడ ఉన్నాయి అక్కడే ఉన్నాయి క్వశ్చన్ అది కాదు నేను అడిగేది నేను సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల కంటే నేను వెనకన్నాను ఇది మేము కోరుకున్న మేము చేసిన తప్పు కాదు రేపు అంటే నువ్వు హోదా ఇచ్చావని ఉన్నాయి ఒక మాట హోదా ఇచ్చావని చెప్పి ఏమి ఇవ్వకపోతే ఏమవుతాను అది కూడా డబ్బులు ఇవ్వదనుకో ఐదేళ్ళు ఇచ్చావంటారు ఈఏపీ ఒక ప్రాజెక్ట్ ఇవ్వరు ఏమవుతుంది నువ్వు అది కాదు కేంద్రం హెల్ప్ చేయాల అన్ని విషయాలు అంటే అని నేనేమంటానంటే తప్పు చేశామని ఒప్పుకున్నారా అంటే మనిషిని చంపేస్తారా చంపేసి తప్పు చేశాను క్షమించమని క్షమించేస్తారా మరి అదే జరిగింది ఈరోజు ఇప్పుడు ఏం జరిగింది వాళ్ళు ఆ రోజు కానీ ఫేర్గా 2 రాష్ట్రాల మధ్యలో కానీ విభజన ఈ మరి చేస్తున్నామని చెప్పుంటే ఈ ప్రాబ్లం నాకు వచ్చేదా ఇప్పుడు నేను అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రతి ఒక్కరి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాడు ఇప్పుడు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అడగడం లేదు 14th ఫైనాన్స్ కమిషన్ ఉంది 14th ఫైనాన్స్ కమిషన్ రాష్ట్రాల మధ్య కేంద్రం మధ్య విభజన చేశారు పూల్స్ ఏదైతే డబ్బులు వచ్చాయో ఏది ఏ విధంగా వాళ్ళు 42% పెట్టి ఆర్థిక ప్రాతిపదిక పెట్టి కొన్ని నామ్స్ పెట్టుకొని చేశారు చేసిన తర్వాత సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ వస్తున్నాయి మా వనరులు వస్తున్నాయి ముందుకు పోతున్నారు నాకే ఈ ప్రత్యేక పరిస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా ఆ రోజు మీరు ఇద్దరిని కూర్చొని పెట్టి నీకు ఇది నేను బైఫర్కేషన్ చేస్తున్నాం ఓకే చేసిన తర్వాత మీకు ఇది ఉంది మీకు ఇది ఉంది అని ఎందుకు చెప్పలేకపోయారు అందుకే ఆ రోజు బీజేపీ కూడా దాంట్లో చెప్పారు కాబట్టి దేశాన్ని అడుగుతున్నాను అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి ఒక బీజేపీనే కాదు ఏవి ఇదే పార్లమెంట్ సాక్షిగా అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయా లేదా అన్ని అందరూ కలిసే చేశారు కదా అందరూ కలిసి చేసిన తర్వాత అందరూ కలిసి నాకు న్యాయం చేయాలా లేదా
దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ నౌ. నేను అడిగేది మీరు అర్థం చేసుకోవాల్సింది, నేను ఒక్క వ్యక్తిని అడగడం లేదు, అందరిని అడుగుతున్నా. నేను ఎందుకు నాకు పనిష్మెంట్ ఇవ్వాలి? యాజ్ ముఖ్యమంత్రిగా వేరే రాష్ట్రాలకు లేని ఇబ్బంది నాకు ఒకరికే ఎందుకు ఇస్తున్నారు? మేము చేసిన తప్పేంటి? కాబట్టి మీరు పరిష్కారం చేయమని కోరుతున్నా. బ్రదర్, నేనేమంటానంటే నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే కాదు, చాలా ప్రతి ఒక్క ఇష్యూస్లో కొత్తగా రాజధాని వచ్చిన తర్వాత నాకు రాజధాని కావాలండి, పర్మిషన్ కావాలి, ఎవ్రీ డే టు డే నేను వర్క్ చేసుకోవాలి. మొత్తం కానీ ఏమి రాకపోతే నేను ఏమవుతావు? రేపు పబ్లిక్ నాకు ఎందుకు ఓటేశారో, వేరే వాళ్ళకి కూడా నాకు ఎందుకు ఓటేశారంటే, ఈయనైతే విజ్ఞత ప్రదర్శించి తెలివితేటలు ఉపయోగించి ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారని ఓటేశారు నాకు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి నేనేం వర్కౌట్ చేయాలి? కేంద్ర ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు అడుగుతూ ఒత్తిడి పెంచుతూ ఎంత తెచ్చుకోవాలి తెచ్చుకోవాలి, నా తెలివితేటలు ఉపయోగించి రాష్ట్రాన్ని గట్టెక్కించాలి. నేనేమంటానంటే ఒకవేళ అపోజిషన్ అయితే ఏమి ఇవ్వకపోతే అప్పుడు ఏం చేస్తారు? అపోజిషన్ అవుతున్నారు ఏమి ఇవ్వరు, అప్పుడు ఏం చేస్తాం? దట్ ఇస్ వాట్ ఐఎమ్ సేయింగ్. కష్టాల్లో ఉండే ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? నాట్ ఓన్లీ బీజేపీ అధికారం ఉండే బీజేపీగా తప్పు చేసిన కాంగ్రెస్ కుంది, పార్లమెంట్ సాక్షిగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క పార్టీకి ఉంది, నాట్ వన్ ఆర్ టూ నేషన్కే ఉందా బాధ్యత? వాళ్ళ మీద ఎక్కువ ఉంది, అదే మరిగా తప్పు చేసిన వాళ్ళ మీద కూడా ఉంది, అదే మరిగా పార్లమెంట్ సాక్షిగా సాక్షులుగా ఉన్నటువంటి అన్ని పార్టీలకు ఉంది. డీఫేమ్ చేస్తారు అది కాదు ఇష్యూ ఇక్కడ, మనం ఈ ఇష్యూస్ అన్ని పరిష్కారం కావాలని కోరుతున్నాం. అదే అది అదే ఒక్కొక్కరు ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారు, 10 మంది 10 ఎజెండాలు ఉన్నాయి ఇక్కడ, అదే మరి ప్రతి ఒక్కరికి ఒక అజెండా ఉంటుంది. కామన్ అజెండా కూడా ఉంది, కామన్ అజెండా ఉంది, హిడెన్ అజెండా కూడా ఉంది, రెండు ఉంటాయి. కాదండి, కాంగ్రెస్ మహాడుతున్నారు, కర్ణాటక అపోజ్ చేశారే, ఐఎమ్ ఆస్కింగ్ యూ, అది న్యాయమా పోనీ? వాళ్ళు సీఎం కింద చెప్పుకోలేకపోయారు. ఎన్ని వస్తాయని వస్తాయి, అలాంటి ఆలోచన లేవు, ప్రతిపాదన లేవు, ప్రతిపాదన లేవండి. అంటే నీకు ముందే చెప్పాలని కాదు, ఎట్లా ఉండాలంటే మీరు కొంచెం పాజిటివ్గా అడిగే నేర్చుకోవాలి. మీరు కూడా ఇన్నేళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను, నా దగ్గర నేను ఇప్పుడు నీకు నీకు ఇస్తానని చెప్పలే కదా, నేను మీకు ఇస్తానని చెప్పలే అన్న. ఓకే, మీరు గుర్తుపెట్టు, చాలా స్పష్టంగా చెప్పాం కదా, చాలా స్పష్టంగా చెప్పాం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా రిప్రజెంట్ చేశాం, ఏ ప్రాజెక్టులు కూడా అనుమతి లేకుండా కట్టడానికి వీలు లేదు. రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రాష్ట్రానికి రావాలి, లోయర్ రైపేరియన్గా ఉన్నాం, రాష్ట్ర హక్కులు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మహారాష్ట్ర కర్ణాటక ప్రాజెక్టు కట్టి అక్కడి నుంచి నీళ్లు రాకపోతే ప్రాబ్లం వస్తుంది. ముందు అక్కడ కూడా ప్రోరేటా ప్రకారం నీళ్లు తెచ్చుకోవాలి, కిందన కూడా వచ్చిన నీళ్లు ఇద్దరికీ ఆమోదయోగ్యంగా ఎంత రైట్ఫుల్ షేర్ ఉందో దాన్ని పంచుకోవాల్సిన అవసరం. ఇంగ్లీష్లో రెండు చెప్పండి. టుడే వీ హ్యాడ్ ఎ డీటెయిల్డ్ డిస్కషన్ విత్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అబౌట్ డ్రౌట్. హీ హాస్ కాల్డ్ సో మెనీ స్టేట్స్ 1-to-1 మీటింగ్. టుడే ఆంధ్ర హీ హాస్ కన్వీన్డ్ ఎ మీటింగ్ అండ్ హీ స్పెంట్ నియర్లీ 1 అవర్ టైం. This is the first of its kind. I really appreciate Honorable Prime Minister for calling to discuss about drought. Andhra Pradesh has given a very clear picture how to overcome drought. We have taken up Neeru Pragati. This is a Pani Pragati. Holistic approach as a mission approach. This is a unique
experiment we are doing, how to conserve rain water and also how to link rivers within the state and also how to use water holistic approach and also through micro irrigation how to use at most efficiently. All these things I have given detailed presentation. Not only that, comprehensive agriculture and allied